गणपतिं हवामहे कविकवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पतान शृण्वन्होदुभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः नमो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः प्रेक्षकुलकु शुभोदयं ईरोजु अक्टोबर 26वा तेदी బుధవారం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్ల పాడ్యమి దీనికి ప్రతిపత్తు అని కూడా పిలుస్తూ ఉంటారు. మధ్యాహ్నం 3:25 వరకు ఉంది. స్వాతి నక్షత్రం పగలు 2:59 వరకు ఉంది. వర్జన్ రాత్రి 8:26 నుంచి మరి 9:59 వరకు ఉంది. ఈరోజున మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:22 నుంచి 12:08 వరకు ఉంది. సూర్యోదయం 6 గంటలకు సూర్యాస్తమయం 5:30. అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ. ప్రాతకాలంలో నిత్యం ఇప్పుడు ప్రస్తుతం 6 గంటలకు అని చెప్పుకున్నాం. క్రమంగా 6:13 అమావాస్య సూర్యోదయం అవుతుంది. అందరూ కూడా 6 గంటలకల్లా నిత్యకృత్యాలు నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని దేవుడి దగ్గర సూర్యోదయానికల్లా దీపారాధన చేయడం అలవాటు చేసుకోండి. సూర్యాస్తమయం 5:30 ఆ ప్రాంతాల్లో అవుతుంది. రోజు కూడా పేపర్లో చూస్తే మనకి సూర్యోదయ సూర్యాస్తమయాలు వేస్తూ ఉంటారు కదా, అది చూసి మనం ఆ సూర్యాస్తమయానికి ఈ సూర్యోదయానికి రెండింటికి కూడా దీపారాధన చేసుకుని దేవాలయంలో దైవ దర్శనం చేసుకుని భగవన్నామస్మరణతో కాలక్షేపం చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం లభించి అందరికీ కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. ఈరోజున మరి కార్తీక దీక్ష ప్రారంభమవుతోంది. నెల రోజులు కూడా పగటి కాలం అంతా కూడా ఉపవాసం ఉండి భగవన్నామం చేస్తూ సూర్యాస్తమైన తర్వాత చక్కగా మరి దీపారాధన చేసి విష్ణువర్చన చేసుకుని కాస్త 7:30 ప్రాంతాల్లో భోజనాన్ని చేయడానికి ఉపక్రమిస్తే అందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజున రాహు మేషంలో, కేతు చంద్ర శుక్ర రవి తులలో, బుధుడు కన్యలో, కుజుడు మిథునంలో, శని మకరంలో, గురువు మీనంలో ఉన్నారు. ఇదే నాటి గ్రహచారం. మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా నడుస్తూ ఉంటాయి. కొంచెం టెన్షన్ పడతారు కానీ వెంటనే తిప్పుకొని వాటిని ఏ విధంగా మనం సరి చేసుకోవాలి, ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలని నిర్విఘ్నంగా జరుపుకోవాలి అనే విషయంలో ఒక చక్కటి క్లారిటీ కలిగి ముందు వెళ్తారు. మంచి జీవనం మంచి ఫలితాలతో సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు అన్నీ కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. వృషభ రాశి అన్ని పనులు కూడా ఈ రోజున ఇబ్బందులు లేకుండా సాగిపోయే అవకాశం ఉంది. వీళ్ళు కూడా మేషరాశి వాళ్ళ మాదిరిగానే కొంచెం టెన్షన్ గురవుతారు. అయినప్పటికీ కూడా వెంటనే వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈరోజున ఫైనాన్స్ వ్యాపారులు, షేర్ వ్యాపారులు చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుతాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ఈరోజున సమస్యలు లేకుండా ఉంటాయి. ఈరోజున ప్రత్యేకంగా గురుబలం బాగుంది కాబట్టి విద్యార్థులు సత్ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి ఈరోజున శుభకార్య నిమిత్తంగా ఎవరితోనైనా చర్చలు సాగించే అవకాశం ఉంటుంది. ఎవరికైనా సలహాలు చెప్తే కూడా చక్కగా వాళ్ళు ఆ సలహాలు తీసుకునే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు,
కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. మరి కుటుంబంలోని పెద్దల యొక్క ఆరోగ్య విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు వింటారు. భవిష్యత్తు మీద ఆశ జనిస్తుంది. మీ సొంత బుద్ధితో మీరు కార్యక్రమాలని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున అధికారులు బాగా మందలింపు వాక్యాలని చెప్పే అవకాశం వస్తుంది. తరచుగా ఎందుకో బుద్ధిమాంద్యానికి గురవుతారు. అది భయం అవ్వచ్చు, ఆందోళన అవ్వచ్చు. ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని మర్చిపోవడం జరుగుతుంది. మీరు మర్చిపోయిన పనినే మరి దాన్నే పదే పదే కుటుంబ విషయాలు అవ్వచ్చు, లేకపోతే ఉద్యోగ వ్యాపార విషయాలు అవ్వచ్చు, దాని గురించే చర్చగా తీసుకొస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో మరి అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. సహజంగా మీకు గురువు బలం బాగుంది కాబట్టి సమస్యలను దాటుకుంటూ వస్తున్నారు. శనికుజ బుధులు బాగుండడం కారణంగా వ్యాపారస్తులు, షేర్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఎవరికి ఎటువంటి కమిట్మెంట్ లేవద్దు. వాళ్ళు మధ్యాహ్నం 1 గంటకల్లా నీకు ఈ పని చేసి పెడతాను, సాయంత్రం 4 గంటలకల్లా నీకు ఈ పని పూర్తి చేసి పెడతాను, ఇలాంటి మాటలు ఎవరితోనూ కూడా అనవద్దు. ఎందుకంటే కమిట్మెంట్ని ఫుల్ఫిల్ చేసుకునే అవకాశాలు సరిగ్గా కనబడడం లేదు. అందువలన తగు జాగ్రత్తతో సంచారం చేసుకోమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత సింహరాశి. ఈరోజున సింహరాశి వాళ్ళకి కొత్త పనులు ఏమీ చేపట్టకుండా ఉంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది, ధైర్యం బాగా ఉంటుంది, ఉద్యోగంలో సహకారం అందరూ కూడా బాగా చేస్తూ ఉంటారు, మీ పనులు చక్కగా నడుస్తూ ఉంటాయి, వ్యాపార విషయాలు కూడా మీరు అనుకున్న రీతిగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా వీలైనంత వరకు సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాసప్రయణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా విజయవంతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారు, తద్వారా మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం అన్నీ కూడా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యారాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. ప్రధానంగా ఉద్యోగరీత్యా లేదా ఇతరత్ర తిరుగుడు ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కూడా చాలా ఆనందంగానే ఉంటారు, శ్రమకు తగినటువంటి ఫలితాలు వస్తాయి, భవిష్యత్తు మీకు బాగా ఆనందంగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాసప్రయణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా మీరు చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళడం, చక్కటి ఫలితాలు తీసుకోవడం, అన్ని కార్యక్రమాలని విజయవంతం చేసుకోవడం, ఈ విధంగా ఎంతో అద్భుతమైనటువంటి ప్రభావం మీరు అన్ని విషయాలను కూడా కనబరిచి లాభదాయకంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. తులరాశి. ఈరోజున శుక్ర సంచార అనుకూలం, అలాగే చంద్రుడు కూడా వీలైనంత వరకు అనుకూలిస్తూ ఉండడం మూలంగా అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి, విదేశీ నివాసప్రయణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి జీవనం సాగిస్తారు. సద్బుద్ధి, సత్ప్రవర్తన అన్నింటిలోనూ కూడా గౌరవ మర్యాదలు పొందడం, అందరి దగ్గర కూడా మంచి అనిపించుకోవడం, ఇవన్నీ కూడా ఈ రోజున జరుగుతూ ఉంటాయి. మీ యొక్క షేర్లు, అలాగే రుణాలు, అలాగే కోర్టు వ్యవహారాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరాలు కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి. చాలా ఇబ్బందికరమైనటువంటి గ్రహచారం మీకు వెనకాల నడుస్తూ ఉంటుంది. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బహు శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాసప్రయణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కొంచెం సమస్యలు, చికాకులు ఉంటాయి. వాటిని అన్నింటినీ కూడా ఈ రోజున ఇబ్బంది పడతారు. వ్యయంలో ప్రస్తుతం 4 గ్రహాలు చేరినాయి.
ఈ నాలుగు గ్రహాలు వ్యయంలో ఉన్న కారణంగా ప్రయాణ విషయాల్లో చికాకులు ఉంటాయి, వాహనాలు నడిపేటప్పుడు చికాకులు ఉంటాయి, పనిముట్ల వాడకంలో చికాకులు ఉంటాయి, విద్యార్థులకు రైతులకు అనుకూలం తక్కువగా ఉంటుంది, కుటుంబ విషయాలు ఇతర విషయాల్లో కూడా మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మీకు ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ధనురాశి ఈ ధనురాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా కొంచెం చికాకులను సృష్టించేవిగా ఉంటాయి. ఈ ధనురాశి వాళ్ళు ప్రతి పనిలోనూ కూడా ఏదో తెలియని ఒత్తిడిని పొందే అవకాశం వస్తుంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజున లాభంలో నాలుగు గ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని పొరపాట్లు జరిగే అవకాశం వస్తుంది. ఈ పొరపాట్ల ప్రభావంగా అందరూ కూడా కొంచెం సమస్యల్ని కొని తెచ్చుకునే అవకాశం వస్తుంది. ధనురాశి వాళ్ళు సహజంగా నాలుగు గ్రహాలు లాభంలో ఉన్నప్పుడు గ్రహచారం బాగా అనుకూలించాలి, కానీ కుజుడు సప్తమంలో ఉండి సమస్యలను సృష్టిస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ఉండాలి. సహజంగా పిల్లలతో ఇబ్బంది వస్తుంది, ఉద్యోగంలో అధికారులతో ఇబ్బంది వస్తుంది, భోజన వసతి అకాలంలో పూర్తవుతుంది. ఈ విధంగా ఏదో తెలియని కొంచెం మిశ్రమ ఫలితాలు మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయి. వాటి మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకృతం చేస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మకర రాశి అన్ని విధాలా కూడా చక్కటి తెలివితేటలు, ధైర్యం, మంచి బుద్ధి కుశలత ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తారు. ఇంటి కార్యక్రమాలు అంటే కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు, అటు ఉద్యోగ వ్యాపార విషయాలు అన్నింటినీ కూడా సమతూకంగా విజయం వైపు నడిపిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని విషయాల్లోనూ కూడా మీరు లబ్ధి పొందే అవకాశం వస్తుంది, విజయాలు సాధించే అవకాశం బాగా ఉంటుంది. కుంభరాశి కార్యక్రమాలని కూడా చక్కగా నడుస్తూ ఉంటాయి, కుటుంబ విషయాల్లో మంచి లబ్ధిని పొందుతారు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. అన్ని విషయాల్లోనూ కూడా మీకు సర్వసాధారణంగా మంచి ఫలితాలే వచ్చే అవకాశం వస్తుంది. భాగ్యంలో నాలుగు గ్రహాలు ఉన్న కారణంగా కుంభరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు పొందుతారు. ప్రధానంగా షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, అలాగే విదేశీ నివాస ప్రయత్నాలు ఉన్నవాళ్ళు చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది. శుభసూచకమైనటువంటి సలహాలు బాగా వస్తూ ఉంటాయి. భోజన వసతి తక్కువగా ఉంటుంది, శ్రమ ఎక్కువ అవుతుంది, అయినా సరే శ్రమకు తగినటువంటి లాభాలు చేకూరుతూ ఉంటాయి. అయితే అప్పుడప్పుడు ఏదో తెలియని మానసికమైన ఒత్తిడికి దగ్గరయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి అన్ని కార్యక్రమాలని ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు, మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు ప్రత్యేకంగా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. అలాగే మిత భాషణ, నేర్పు, ఓర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలని విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ్యేన మార్గేణ మహీన్మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దసతు.